విరామం తర్వాత అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది వకీల్ సాబుతో విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనం కోశ్యం రీమేక్ లో నటిస్తున్నారు. యువ నటుడు రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తుండటం విశేషం. ఇటీవల కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర బృందం యోచిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు చకచకా సాగిపోతున్నాయి. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్రంలో పవన్ కోసం ఓ ఫోక్ సాంగ్ ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు తమన్. ద్వితీయార్థంలో ఈ పాట వస్తుందని సమాచారం. అంతేకాదు, ఫోక్ సాంగులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న పెంచల్ దాస్ ఈ పాటను ఆలపించనున్నారట. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. మలయాళ చిత్రం అయ్యప్పురం కోశయంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాణ్, రాణాలు పోషిస్తున్నారు. ఒకవేళ పెంచలా దాస్ ఆ పాట పాడకపోతే పవన్ కళ్యాణే గళం విప్పి తెలుగు రాష్ట్రాలలో సరికొత్త సాంగ్ సునామీ సృష్టించవచ్చని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే అభిమానులకు పండుగే.